రామీంపేట పట్టణంలోని స్నేహ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టి కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 400 రూపాయల పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉండగా 1600 రూపాయలను వసూలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు తెలిపారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా అధిక ఫీజులు వసూలు చేశారని యాజమాన్యానికి అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓంకార్, జిల్లా నాయకులు శశికాంత్, నవీన్, విరాట్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఏం చేస్తా ఉన్నదంటే 1600-1400 ఫీజులు వసూలు చేస్తా ఉన్నది. ఆ కట్టిన ఫీజులకు రిసిప్ట్లు కూడిస్తలేరు. తక్కువ ఉన్న ఫీజులను ఎక్కువ వసూలు చేయడం కాకుండా రిసిప్ట్ ఇస్తలేరు అని చెప్పేసి అడిగినటువంటి ఏబీపీ కార్యకర్తల మీద నిందలు మోపి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ఏ రకంగా అయితే ప్రకటించినటువంటి ఫీజులు వసూలు ఫీజులను అతిక్రమించి స్నేహ కళాశాల యాజమాన్యం వసూలు చేస్తుందో ఆ కళాశాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రోజు అధికారులు ప్రతి ఒక్కరూ స్పందించకపోతే విద్యార్థి పరిషత్ స్టేట్ వ్యాప్తంగా ప్రోగ్రామ్ తీసుకునేటువంటి అవసరం ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై జయమని స్నేహ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు కంటే అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు ఇబ్బంది గురి చేస్తున్నాయి, అట్లా ఎందుకు వసూలు చేస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులు అడిగితే మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, మీరు ఏం చేసుకున్నా సరే మేము ఎవరికి భయపడం, ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చుకోండి, పేరెంట్స్ తీసుకొచ్చి ధర్నా చేసుకోండి, విద్యార్థుల పట్ల దృష్టిలో ప్రవర్తించి వాళ్ళే పర్మిషన్ వాళ్ళు దత్తం చేసుకొని ఈరోజు హైదరాబాద్ విద్యార్థి పరిషత్ విద్యార్థులపై కేసులు బనాయించే యోజన స్నేహ విద్యా సంస్థలు చేస్తున్నాయి. ఇవితనే కొనసాగితే రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిఓ ఆఫీస్కి ముట్టడి ఇస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా డిఓ స్పందించకపోగా ఈ స్థానికంగా ఉన్న స్నేహ విద్యా సంస్థలు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిరంగా ఏ ఆర్డర్ను ఫాలో అవ్వకుండా గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. దీని వెంటనే డిఓ దీనిపై స్పందించి సదరు కాలేజీపై చర్యలు తీసుకుని ఎక్కువ ఫీజు కట్టిన విద్యార్థులకు ఫీజు వాపసు ఇచ్చి కఠిన విద్యార్థులకు రిసిప్ట్ ఇవ్వాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని పరిశ్రమలో డిఓ ఆఫీస్ కూడా ముట్టడి వెనుకారమని ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తా ఉంది. జై హింద్, జై భారత్.